ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జనసైనికుడు వీర మహిళ మా పార్టీ నాయకులు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎప్పుడూ కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయినాయి. 10వ సంవత్సరంలో ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కానీ వినియర్గన్ రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకుని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకుని ముందు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జన సైనికులకు వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం. నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సాయం చేయమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించకపోగా